ఎందుకిలా నా జీవితంతో దాగుడు మొదలాడతావు? నా మనసు నీకు అర్థం కాలేదా, లేక అర్థమయ్యి అర్థం కానట్టు నటిస్తున్నావా? కొన్నిసార్లు నా మనసుకి చేరువై నన్ను సంతోషపెడతావు, కొన్నిసార్లు నాకు దూరంగా వెళ్ళి నన్ను గాయపరుస్తున్నావు. ఎందుకిలా చేస్తున్నావు? మీ నాన్నకేమో నువ్వు పనికి మాలినవాడివి, మా నాన్నకేమో బాధ్యత లేనివాడివి, కానీ నాకు మాత్రం ఎందుకు మంచివాడిగా అనిపించావు చెప్పు. ఎందుకిలా పిచ్చిదల్లా వాగేట చేస్తున్నావు? ఎందుకు నా జీవితంలోకి వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నావు చెప్పు, చెప్పు ప్రభాస్ చెప్పు చెప్పు. గుడ్ నైట్ పప్పి. అక్కే నీ ఏడ్పించావు కదా నువ్వు. అక్క అలా చూడు ఎవరు వచ్చారు? పెళ్ళేర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? నిశ్చితార్థానికి కూడా రానిది పెళ్లికి ముందు రోజే వచ్చేసిందని ఆశ్చర్యంగా ఉందా? అలాంటిది ఏమీ లేదు లక్ష్మి, నీ పెళ్ళెప్పుడే ప్రియా పుష్పవతి అయింది, ఇప్పుడు తనకి పెళ్లి కాబోతుంది, అందుకే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడంతా ఆడపిల్లలకి అన్నిటికీ తొందర వదినా, 12 ఏళ్లకి పుష్పవతులు అవుతున్నారు, 18 ఏళ్లకి పెళ్ళయ్యి 20 ఏళ్లకి అమ్మలైపోతున్నారు, 40 ఏళ్లకి అమ్మమ్మలు అవుతున్నారు, ఐ మీన్ 40 ఏళ్లకే ముసలోళ్ళు అవుతున్నారు అని అందరితో జీవితం ముగిసిపోతుంది. అవును ప్రియా ఎక్కడ? ఏంటమ్మా ఏమైంది? ఏమండి ఇవ్వు. ఏంటండి అది? ముందు ఇవ్వండి. నా ఫ్రెండ్ మణి ఊరు నుంచి వస్తున్నాడు కదా, వాడిని వెల్కమ్ చేయడానికి ఒక చిన్న పార్టీ. Just 2 packs. Visu? Hey, Mani. Come. Rara. Entra, baddu bencha. Parlele, urukora. Bauna, Rane. Bauna, Rama. Nuu bauna, va? Bauna, loko. Okanim shon. నువ్వు డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చావా, లేక అవుట్ హౌస్ కెళ్ళి నీ కొడుకుని చూసి వస్తున్నావా? అవుట్ హౌస్ కెళ్ళి అబ్బాయిని చూసేస్తే చేతులు ఈ పెట్టేందుకుంటుంది. విన్నావా, నువ్వు చెప్తే నమ్మలేదు. వీడికి వీడి కొడుకు కన్నా నేనంటేనే ఎక్కువ ఇష్టం. రే పెట్టివరా. ఎన్నాళ్ళైందిరా మన ఇద్దరం కలిసి, నువ్వు వస్తున్నావనే ఈ చిన్న పార్టీ. పార్టీకేం గానీ మా అబ్బాయి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. అలా అంటావు, వాడిప్పుడు ఫుల్ గా నా కంట్రోల్ లో ఉన్నాడు, రేపు జరగబోయే పెళ్లి పనులని వాడే చూసుకుంటున్నాడు. నిజంగానా? అవును. వాడికి ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది? ఇదేం కొత్తగా వచ్చింది కదరా, ఇవన్నీ ఎప్పటి నుంచో వాళ్ళలో ఉన్నాయి, నువ్వే సరిగా అర్థం చేసుకోలేదు. ఏమండి, నేను వెళ్ళి కాఫీ తీసుకుంటాను. ఏయ్ కాఫీ ఎందుకు, 2 చల్లటి సోడాలు. రై నువ్వు వండరా. అమ్మా వీడి మాటలకి ఏం గానీ నువ్వు వెళ్ళి వేడి వేడిగా కాఫీ తీసుకురా. అలాగే అన్నయ్య. ఏంట్రా నీ చెల్లెల ముందు జెంటిల్మెన్ యాక్టింగ్? యాక్టింగ్ అది నా బొంద కాదు. రేపు పొద్దున్నే పెళ్లి పెట్టుకుని మన ఇద్దరు బాటిల్ ఓపెన్ చేసి మందు కొడితే పొరపాటున పెళ్లి వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అవును ఏమనుకుంటారేంటి? ఆఫీస్ నుంచి మిమ్మల్ని ఎవరో కలవడానికి వచ్చారు. సరిపోయింది, రై ఓ 5 మినిట్స్ లో వచ్చేస్తాను. ఓకే. రే బొమ్మన్న ఏం చేస్తున్నావు? ఈ గుంజ నాటానికి గుంట తవ్వుతున్నాను. దాన్ని ఎందుకురా కర్ర ముక్కతో తవ్వుతున్నావు? మరి కిచెన్ లో చిన్న స్పూన్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి తవ్వు.
స్పూతోనా? దాంతో తవ్వితే ఈ లోపల పెళ్లి అయిపోతుందయ్యా. అదేరా నేను చెప్పేది, వెళ్ళి గుణపం తీసుకొచ్చి త్వరగా పని కాని పో. అర్థంతో చెప్పావా? హలో మేడం, ఎప్పుడొచ్చారు? సారీ అండి, పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని గమనించలేదు. ఏంటండి, పూలు కావాలా? నాకు చెప్తే నేను కోసిస్తాను కదా, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏంటండి నేను మాట్లాడుతుంటే మీ పాటికి వెళ్ళిపోతున్నారు? ఏం మాట్లాడమంటావు? మీ మధ్య ఎన్ని గొడవలు జరిగాయి, కానీ ఏవి జరగనట్టు నడుచుకుంటున్నా? నీలాగా మనసులో ఏదీ దాచుకోలేకే ఆ పిచ్చిది ఏడుస్తూ కూర్చుంది. నేనేమీ నిన్ను తప్పు పట్టడం లేదు. తప్పంతా మా ప్రియదే. తను నిన్ను లవ్ చేయడమే అది చేసిన మొదటి తప్పు. అందులోనూ ఇంకొక అతనితో నిశ్చితార్థం జరిగాక నిన్ను లవ్ చేసింది అది అంతకంటే పెద్ద తప్పు. అన్నింటికంటే ప్రేమించిన తర్వాత డైరెక్ట్గా వచ్చి నీతో చెప్పిందే అది తన మూర్ఖత్వాన్ని కూడా అనొచ్చు. అవన్నీ తప్పని తెలుసుకోవడానికి దానికి వయసు కానీ అనుభవం కానీ ఏవీ లేవే. కానీ నువ్వు చాలా మంచోడివి, అందువల్లే దాని జీవితం పాడైపోకూడదని నువ్వే దగ్గరుండి దాన్ని పెళ్లి జరిపిస్తున్నా. నాకు తెలియకడుగుతాను, నిన్ను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి పందిరి వేయడం దగ్గర నుంచి బంతి భోజనాల వరకు నువ్వే పనిచేస్తే నిన్ను పెద్ద త్యాగి అంటారనుకున్నావా? కానీ ఒక విషయం అర్థం చేసుకో, మనిషి పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనిషి పుట్టలేదు. నీతో బ్రతికే అదృష్టం దక్కకుంటే ప్రియా సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అవన్నీ తర్వాత జరిగేవి, కానీ ఇప్పుడు నీ తలుపులతో కొంచెం కొంచెం నిమిష నిమిషానికి చస్తూ బతుకుతోంది, దానికేం చేస్తావు? నువ్విలా తన నుంచి దూరం అవడానికి మొండి పట్టు పట్టడానికి కారణమేంటో నాకు తెలీదు, కానీ ఆ అమాయకురాల్ని అన్యాయంగా చంపకు ప్లీజ్. నాన్నా, నాన్నా నువ్వెప్పుడు వచ్చావు? భూపతి ఒకసారి ఇలారా. ఇప్పుడు వస్తాను నాన్న. ఇలా చూడండి, పెళ్ళేంతవరకు ఎవరు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అన్ని పనులు మీరే చూసుకోండి. రారా, ఎక్కడికెళ్ళేవేంటి? కింద ప్రభాస్ కనపడతాను. ఎలా ఉన్నాడు నీ కొడుకు? నా దగ్గర ఉన్నంత వరకు చిన్నపిల్లవాళ్లే ఉండేవాడు, ఇప్పుడు నేనే చేతులెత్తి మొక్కేంతగా పెద్దవాడైపోయాడు. నా కంట్రోల్లో ఉన్నాడు కదా, అందువల్లే. రా ప్రభాస్, రారా. రే, ఎలా ఉన్నావని అడగరా. అడిగి తెలుసుకునేంతగా ఏముంటుందిరా? కొంతమంది ఎంతో సంతోషంగా ఉంటారు, వాళ్ళని ఎలా ఉన్నావో అని అడగటం, కొంతమంది మనసులో కుమిలిపోతూ పైకి సంతోషంగా కనిపిస్తారు, వాళ్ళని బాగున్నారా అని అడగటం. నాకు సంబంధించి ఈ రెండు అనవసరమైనవేరా. అన్నట్టు ప్రభాస్, పెళ్లివారి విడిది కోసం గెస్ట్ హౌస్ రెడీ చేయమన్నాను, చేసావా? మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చాను. వాళ్ళకి ఈవినింగ్ టిఫిన్ ఏర్పాటు చేసావా? క్యాటరింగ్ వాళ్ళకి చెప్పాను, బొమ్మని అక్కడే ఉన్నాడు. సాయంత్రం వచ్చిన తర్వాత ఏం కావాలో అడిగి ఆర్డర్ ఇవ్వమని చెప్పాను అంకుల్. మండపం డెకరేషన్ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అంకుల్, దండలు కూడా ఆర్డర్ ఇచ్చేసాను. తర్వాత పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉండడానికి గ్రీన్ పార్క్లో రూమ్స్ బుక్ చేశాను అంకుల్. ఓకే ప్రభాస్, ఓకే, ఇంకేం చెప్పక్కర్లేదు. నువ్వు మణి పక్కనుంటే నాకు ఇంకే దిగులు ఉండదు, నీకు తోచింది నువ్వు చేయి. జరగబోయేది మనింటి పెళ్లి, పెళ్లికి వచ్చిన వాళ్ళు కనీసం 10 ఏళ్ళైనా దీని గురించి మర్చిపోకూడదు, ఏమంటారా? 10 ఏళ్ళు కాదురా, నా వరకు నేను ఈ పెళ్లిని జీవితాంతం మర్చిపోలేను.